నా ప్రియాతి ప్రియమైన మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం మిత్రుల ఈరోజు మీ యొక్క వెల్విషర్స్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం ఈ ఇన్ఫర్మేషన్ మనం బ్రతకడానికి కాదు బ్రతుకులల్లో మార్పు కోసం మన బ్రతుకులల్లో మార్పు కోసం మూడు ప్రధానమైనటువంటి విషయాలను మనం గమనించాలి మనం చేస్తున్న దాంట్లో ప్రస్తుత ఆదాయం అది ఇన్స్టెంట్గా రెండోది ఆ పని ద్వారా మన లైఫ్ సెటిల్మెంట్ ఒక ఫైవ్ ఇయర్స్లో ఆ తర్వాత మన యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మనకు సరిపడేటటువంటి ఒక మ్యాక్సిమం లీగల్ ఇన్కమ్ ఆ తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ రియల్ ప్యాసివ్ ఇన్కమ్ సో మై డియర్ ఫ్రెండ్స్ సక్సెస్ కోసం మూడు స్టెప్స్ మనకు అవసరం త్రీ స్టెప్స్ ఫార్ములా ఈరోజు కంప్లీట్ మీరు ఈ ప్రెజెంటేషన్ ద్వారా మీరు ఒక డిసిషన్ తీసుకోగలుగుతారు వై డూ దిస్ బిజినెస్ నేను ఎందుకు ఈ వ్యాపారం చేయాలి మీకు చెప్పినటువంటి పాయింట్స్ అన్నీ కూడా అందులో కవర్ అయిపోతాయి ఆ తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చినట్లయితే మనం కలిసి పని చేస్తాం నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ నచ్చిన జస్ట్ విఆర్ ఫ్రెండ్స్ అయితే ఒకవేళ మనం చేయాలి అనుకున్నప్పుడు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ మార్నింగ్ సెషన్ మీరు ఎడ్యుకేషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఒక కలెక్టర్కైనా ఒక కైనా వాళ్ళు తీసుకున్న ఆ ఎడ్యుకేషన్ ఆధారంగానే జరిగింది తప్ప వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా జరగలే ఒక కలెక్టర్ పుట్టిన ఎంతో ఎంతోమంది ఈ భూమి మీద పుట్టి ఉండొచ్చు కానీ వాళ్ళందరు కలెక్టర్ కాలే కారణం ప్రధానంగా చూసినట్లయితే ఎడ్యుకేషన్ అనేది మన జీవితంలో చాలా ప్రభావితం చేస్తుంది అదేవిధంగా మీకున్న ఆ ఎడ్యుకేషన్ నెక్స్ట్ మనకి పనిచేయరు అది ఉంటే మంచిదే నో ప్రాబ్లం కానీ ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ తీసుకోవడానికి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఇది మార్నింగ్ సెషన్లో ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ప్రజెంటేషన్లో ఈరోజు ఓకే అవుతే మీరు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఎడ్యుకేషన్ తీసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో ఇంప్లిమెంటేషన్ అంతే ఇంపార్టెంట్ సో బావిలో నీళ్లు కూడా తీస్తూ ఉంటేనే కొత్త నీళ్లు వస్తూ ఉంటాయి ప్రవహించే నీళ్లు మాత్రమే తాగడానికి ఉపయోగపడుతుంది జీవ నది అంటారు అదేవిధంగా ఈ నాలెడ్జ్ అనేటటువంటిది ప్రవహించాల్సిన అవసరం ఉంది సో దానికోసం డైలీ ఒక టూ అవర్స్ నేను అదే పని చేస్తున్న ఫ్రెండ్స్ ఒక వన్ అవర్ ఎడ్యుకేషన్ వన్ అవర్ ప్రజెంటేషన్ కాపీ పేస్ట్ మీరు సక్సెస్ కావాలనుకుంటే త్రీ స్టెప్స్ ఫార్ములా సో మై డియర్ ఫ్రెండ్స్ మరి ఈ యొక్క ప్రాజెక్ట్ నేను మీలాగా మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిన రావడం జరిగింది ఇది నా కంపెనీ కాదు నేను మీలాంటి వ్యక్తిని ముప్పై రెండు సంవత్సరాల నుంచి మార్కెటింగ్లో ఉన్నాను నెట్వర్క్ ప్రేమికుణ్ణి సో మై డియర్ ఫ్రెండ్స్ మరి మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది రోజున మా మిత్రుని ద్వారా ఈ సిస్టమ్ నాకు పరిచయం అయింది అయితే నిన్ను మీకు నేను మోటివేట్ చేయడానికి రాలేదు మిమ్మల్ని నేను కన్విన్స్ చేయడానికి రాలేదు మిమ్మల్ని మీకు రిక్వెస్ట్ చేయడానికి నేను రాలేదు నా జీవితంలో ఏమి జరిగింది ప్రాక్టికల్గా ఈ పదిహేను నెలల కాలంలో షేర్ చేయడానికి మాత్రమే వచ్చాను సో మై డియర్ ఫ్రెండ్స్ మూడో తారీఖు అక్టోబరు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్స్ జీవితంలో ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మనం ఏం చేస్తామో అదే చెప్పాలి ఏం చెప్తున్నామో అదే చేయాలి నాలెడ్జ్ అనేటటువంటిది ఒక వెలుతురు నాలెడ్జ్ లేనట్లయితే మనము తాడును చూసి కూడా పాము అనుకునే భయపడతాం నాలెడ్జ్ ఈజ్ ద లైట్ నాలెడ్జ్ ఈజ్ ద పవర్ నాలెడ్జ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆల్ థింగ్స్ ఆర్ డిపెండ్ ఆన్ ద నాలెడ్జ్ సో ఆ నాలెడ్జ్ అనేది రైట్ వేలో ఉండాలి మన నాలెడ్జ్ అనేటటువంటిది పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించవద్దు మన నాలెడ్జ్ అనేది ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించవద్దు అంతకంటే ముందు మన నాలెడ్జ్ ద్వారా మన మనస్సాక్షిగా మనం పని చేయాలి ఇక్కడ ఉన్నటువంటి జడ్జ్ ఎవరైతే ఉన్నారో మన అంతరాత్మ మనసు చంపుకొని మనం పని చేయకూడదు మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఈ రోజు కాదు మన యొక్క ధర్మాలలో మన వేదాలలో చెప్పడం జరిగింది ధర్మార్థ కామ మోక్షం సో మై డియర్ ఫ్రెండ్స్ అర్థము మీన్స్ డబ్బు ఆ డబ్బు అనేటటువంటిది ధర్మం ద్వారా నీతిగా నిజాయితీగా సంపాదించాల్సిన అవసరం సో మనం ఏ పని చేసినప్పటికీ చేసిందే చెప్పాలి చెప్పిందే చేయాలి అయితే ఫ్రెండ్స్ ఈ పదిహేను నెలల కాలం నా లైఫ్లో జరిగిన ఫస్ట్ ఇన్సిడెంట్ నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదండి ఇంటి దగ్గర కూర్చొని చేసుకునే ఉద్యోగం ఆ రోజులలో లాక్డౌన్ కానీ కోవిడ్ కానీ ఏమీ తెలియదు మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది కానీ మై డియర్ ఫ్రెండ్స్ లాక్డౌన్ తర్వాత ఎన్నో రకాల ఉద్యోగాలు హూస్టింగ్ అయిపోయినాయి ఎన్నో వ్యాపారాలు ఇప్పటికి కూడా ఇంకా వ్యాపారాలు కోలుకోలేదు ఫ్రెండ్స్ ఈ సిస్టమ్ ఎవరైతే ఆధారంగా చేసుకున్నారో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు ఆ తర్వాత మరి ఒక ప్రోడక్ట్ అమ్మేది లేదు ప్రోడక్ట్ కొనేది లేదు ఎవరిని మనము ఇబ్బంది పెట్టేది లేదు టోటల్గా ఇప్పటి వరకు చూసినట్లయితే ఇలాంటి సిస్టమ్ను నేను చూడలేదు అది మీకు ఈరోజు నేను షేర్ చేయదలుచుకున్నాను అయితే ఫ్రెండ్స్ మరి ఇందులో రెండు రకాలుగా మనము ఎంటర్ కావచ్చు ఒకటి వచ్చేసేసి మనకు ఫ్రీ సైన్ అప్ ఉచితంగా సైన్ అప్ ఫ్రీ సైన్ అప్ ద్వారా ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద యాప్ యూజ్ చేసుకుంటాం ఎక్కడ అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా ఇన్సూరెన్స్ ఒక మామూలు వ్యక్తికి ప్రతిరోజు ఎక్కడైతే డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడో ఆ ఖర్చులలో పొదుపు బి టు ఫ్రెండ్స్ ఫ్రీ సైన్ అప్ చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ భూమి మీద ఈ ప్లానెట్ మీద ఎక్కడ కూడా లేదు ఫ్రీ సైన్ అప్ చేసుకున్నటువంటి వ్యక్తికి పొదుపు అఫిలియేటెడ్ క్యాష్ బ్యాక్ ఇది రాకెట్ సైన్స్ ఏం లేదు ఇందులో మీరు గూగుల్ బాబాని అడగండి అఫిలియేటెడ్ క్యాష్ బ్యాక్ మీకు తెలిసిపోతుంది అక్కడ సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది పార్ట్ వన్ సెషన్లో మీకు చాలా క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది ఎడ్యుకేషన్లో యాజ్ ఏ యూజర్ ఫ్రీ యూజర్ తర్వాత ప్రైమ్ యూజర్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చాలామందికి కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది ప్రైమ్ మెంబర్షిప్ మీన్స్ రెండు వందల పదిహేను వందల రూపాయలు గవర్నమెంట్ కంపెనీకి రెండు వందల డెబ్బై జిఎస్టి ట్యాక్స్ కడితే లీగలా ఇది కూడా ఒక పాయింట్ వస్తుంది ట్యాక్స్ కడితే లీగల్ కాదు ట్యాక్స్ ఎందుకు కడుతుంది అనేది అయితే చెప్తారు కదా పాన్ కార్డ్ ఉంటేనే కదా ట్యాక్స్ కట్టేది సో మైటే ఫ్రెండ్స్ సెవెంటీన్ సెవెంటీ రూపీస్ ప్రైమ్ మెంబర్షిప్ ప్రైమ్ మెంబర్షిప్ అనే కల్చర్ ఈరోజు ఇండియాలో ఉందా లేదా ఇది ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవాలి మనం ఎందుకంటే ఫ్రెండ్స్ సొసైటీలో ఎవరి నాలెడ్జ్కి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వాక్ స్వాతంత్రం వచ్చింది అనుకుంటారు వాళ్ళు కానీ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ మనం అర్థం చేసుకోవాలి సో ఈరోజు మీకు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది పేటిఎంలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ చాలా కంపెనీల్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది నేను ఉదాహరణ కొన్ని చెప్పాను అయితే మై డియర్ ఫ్రెండ్స్ డిఫరెన్స్ ఏంటిది ఉదాహరణకు అమెజాన్ తీసుకుంటే అమెజాన్లో మీరు గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మీరు షాపింగ్ చేయొచ్చు అదే అమెజాన్ కంపెనీలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే ఏ కంపెనీ అయినప్పటికీ కొన్ని సర్వీసెస్ మనకి ఇవ్వడం జరుగుతుంది ఎస్ అమెజాన్లో కూడా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నప్పుడు వాళ్ళకు కొన్ని గేమ్స్ అని ఫ్రీ డెలివరీ అని ఇలాంటి కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది సేమ్ ఇన్ ద సెన్స్ నెక్స్ట్ మనీ కూడా ఒక గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ అనే సర్వీస్ ఇస్తుంది ఇక్కడ గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ బీటు బి విధానంలో దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద ఇండియా అందుకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం బీటు బి అనే విధానంలో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ యాప్ మనం కౌంట్ చేస్తాం ఎందుకంటే ఇట్ ఈస్ డెవలపింగ్ యాప్ బి టు బి ఈజ్ డెవలప్ంగ్ బి టు సివలపడ్ బి టు సిటీఎం పదిహేను సంవత్సరాలు అయింది నెక్స్ట్ మనీ ఓన్లీ ఫోర్ ఇయర్స్ బేబీ బీటుసి ఇన్వెస్టర్స్ మీన్స్ వారిన్ బఫిట్ లాంటి ఇన్వెస్టర్స్ ఉన్నారు నెక్స్ట్ మనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు సో మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ద ఆప్షనల్ మీరు ప్రైమ్ మెంబర్ అవుతారా ప్రైమ్ మెంబర్ కారా దిస్ ఈ ద ఆప్షనల్ నాట్ కంపల్సరీ సో మై డియర్ ఫ్రెండ్స్ ప్రైమ్ మెంబర్ అయినట్లయితే యాప్ మొత్తం వాడుకోవచ్చు దాంట్లో మళ్ళీ మనకు ఏ ఒక్క ప్రైమ్ మెంబర్షిప్ లో కూడా రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లేదు ఉదాహరణకు మీరు అమెజాన్ లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపీస్ పర్ యానం కానీ ఒక్క రివార్డ్ పాయింట్స్ కూడా ఇవ్వట్ల కానీ నెక్స్ట్ మనీ కంపెనీ టోటల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కు ఫిఫ్టీన్ హండ్రెడ్ రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తా ఉంది ప్రతి రివార్డ్ పాయింట్ ఇస్ ఇకోల్డ్ ఒక రూపాయి సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు ల్యాబ్స్ కావు దిస్ ఇస్ ద బ్యూటీ చిట్ ఫండ్ మనీ సర్కులేషన్ బ్యానింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఏం చెప్తా ఉంది ఎండ్ యూజర్ నష్టపోకూడదు హూ ఈజ్ ఎండ్ యూజర్ ఎవరైనా కావచ్చు పని ఆపుకున్న ప్రతి వ్యక్తి కూడా అండ్ యూజర్ నేను ఇంకా అర్నింగ్లోకి రాలేదు ఓన్లీ యూజింగ్లోనే చెప్తాను సో మై డేర్ ఫ్రెండ్స్ యాజ్ ఏ యూజర్ ఫ్రీ సైన్ అప్ ఈజ్ ద త్రీ క్రోర్స్ ఇన్కమ్ ప్రైమ్ మెంబర్షిప్ వన్ సెవెంటీ ఎయిట్ సిఆర్ బట్ ఇట్ ఈస్ ద ఇస్టిమేషన్ ఇస్టిమేటెడ్ సెవెంటీన్ సెవెంటీ కంటే నేను ఇంట్లో వండుకుంటా సార్ నేను కోటీషోర్ అవుతానా నో నీకు ముందే చెప్పాను ఎడ్యుకేషన్ తీసుకోవాలి ఇంప్లిమెంటేషన్ చేయాలి సో మై డియర్ ఫ్రెండ్స్ మనం ఏం చేస్తున్నాం అదే చెప్పాలి ఏం చెప్తున్నాం అదే చేయాలి సో నేను కూడా మీలాగా ప్రైమ్ మెంబర్షిప్ అయినా ప్రైమ్ మెంబర్షిప్ అయినప్పుడు కంపెనీ వెంటనే పేమెంట్ ఫర్ కంపెనీ మనం ఇక్కడ జనాలకు ఇవ్వట్లేదండి ఈ రోజులలో కొన్ని కంపెనీలలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు ఆ కంపెనీలో నెక్స్ట్ మనీ కంపెనీ ద ఫస్ట్ కంపెనీ నో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆల్ పేమెంట్స్ విత్ త్రో బ్యాంక్ సో మై డే ఇక్కడ ఎలాంటి క్యాష్ ట్రాన్సాక్షన్ జరగదు ఎవ్రీథింగ్ విత్ ద డిజిటల్ సిస్టమ్ త్రో బ్యాంక్ సో కంపెనీ మనకి ఇన్వైజ్ ఇచ్చేస్తుంది ఈ కంపెనీ ఇన్వైజ్ ఇచ్చిన దాంట్లో క్లియర్గా ప్రతిదీ కూడా ఇక్కడ మీకు కంపెనీ పదిహేను వందలు తీసుకుంటా ఉంది తనే చెప్తా ఉంది దాని తర్వాత మీకు ఎయిటీన్ పర్సెంట్ ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే కల్చర్ మన ఇండియాలో ఉంది అదే కంపెనీ నెక్స్ట్ మనీ చేస్తూ ఉంది సర్వీస్ నెక్స్ట్ మనీ ప్రొవైడ్ చేస్తూ ఉంది సీనియర్ కాదు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ మనం యూజ్ చేసుకుంటేనే డబ్బులు ఇస్తా గొల్ల్యాలు లేదు దిస్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ గొల్లలు లేని కంపెనీ ఈ రోజు వరకు ఎక్కడన్నా మీకు లీగాలిటీగా ఎక్కడనన్నా కంపెనీలో ప్రాబ్లమ్స్ వస్తే ఆ కంపెనీలు అల్లి గొల్లాల కంపెనీలు అండర్లైన్ దిస్ మై పాయింట్ కండిషన్స్ పెట్టి జనాలను నొక్కేస్తా ఉన్నారు సో మై డియర్ ఫ్రెండ్స్ మనం ఎప్పుడే కానీ సత్యమేవ చేస్తే సత్యంగా ఉండాలి సత్యం కోసం సతిని అమ్ముకున్న దేశం మనది సత్యం కోసం రాజ్యాన్ని వదులుకున్న దేశం మనది అలాంటి పుణ్య భూమిలో మనం పుట్టినాం ఫ్రెండ్స్ సో మై డియర్ ఫ్రెండ్స్ మనం సత్యాన్ని ఎప్పుడు వదలకూడదు చేసిందే చెప్పాలి చెప్పిందే చేయాలి అయితే మై డియర్ ఫ్రెండ్స్ మరి నేను ఆ విధంగా ప్రైమ్ మెంబర్ అయ్యాను ప్రైమ్ మెంబర్ అయిన తర్వాత అర్నింగ్స్ కు అర్నింగ్స్కు యూజింగ్స్కు లింక్ లేదండి దిస్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ మీరు యూజ్ చేయండి చేయకపోండి దట్ ఇస్ యువర్ ఇంట్రెస్ట్ అర్నింగ్ చేయండి చేయకపోండి దట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్ దేర్ ఇస్ నో ఎనీ ప్రెసర్ దేర్ ఇస్ నో ఎనీ టెంప్టేషన్ దేర్ ఇస్ నో ఎనీ మోటివేషన్ సో మై డియర్ ఫ్రెండ్స్ నేను పదిహేను నెలల కాలంలో రోజు రెండు గంటలు నేను పనిచేస్తా ఉన్నా ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నా ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నా ఇప్పుడు నేను ప్రజెంటేషన్లో ఉన్న డియర్ ఫ్రెండ్స్ సో నచ్చిన వాళ్ళకి నేను ఎడ్యుకేషన్ ఇస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక సింగిల్ ఎన్పి నేను కలెక్ట్ చేయట్లా ఆ తర్వాత ఫ్రెండ్స్ మరి నేను చేసింది కూడా చాలామంది ఏం చేశారు చెప్పరు ఫ్రెండ్స్ కానీ ఇక్కడ మనం క్లియర్గా షో చేయడం జరుగుద్ది ఈ మార్గంలో నేను నడిచినప్పుడు నాకు ఏమి జరిగింది మీతోటి నేను షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ మన ఇన్కమ్ మీకు ముందే చెప్పాను ఇనిస్టెంట్ ఇన్కమ్ పదిహేను నెలల క్రితం నేను పై మెంబర్ అయినందుకు నేను ఈ సర్వీసెస్ వాడుకున్నా వాడుకోవాలనే రూల్ లేదు కానీ నేను మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత నాకు వచ్చినటువంటి ఇన్కమ్ సిక్స్ లాక్స్ ఎయిటీ ఎయిట్ ౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ట్వంటీ త్రీ పైసా 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 క్యాలిక్యులేషన్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్ అయితే నేను ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని నేను ఇంట్లో పండుకుంటే నాకు డబ్బులు రావు ఫ్రెండ్స్ సో నేను తీసుకున్న ఎడ్యుకేషన్ హెల్ప్ చేయాలి నా టీంకు నా ఫ్రంట్ లైన్ నేను అన్ని చెప్తాను మీకు ఎవ్రీథింగ్ నేను నేర్పిస్తాను నేను చెప్పింది చేయండి రెండు గంటలు టైం ఇవ్వండి మీ ఇరవై నాలుగు గంటల్లో మూడు కోసం చెప్పాను నేను ఒకటి నెంబర్ వన్ ఇన్స్టెంట్ ఇన్కమ్ ఎవ్రీ మినిట్ ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజు ఆరు గంటల తొమ్మిది గంటలకు మీన్స్ నేను మీటింగ్ స్టార్ట్ చేసినాక ఎవరో మిత్రుడు నైంటీ రూపీస్ నాకు ఇచ్చిండు ఫ్రెండ్స్ దిస్ ఇస్ ద బ్యూటీ ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాలు ఒక ఫ్రెండ్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇచ్చాడు ఫ్రెండ్స్ సో ఇట్స్ కాల్డ్ ఏ ప్రైమ్ మెంబర్షిప్ అయితే ఫ్రెండ్స్ మరి ఒక త్రీ మంత్స్ యావరేజ్ ఇన్కమ్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఇన్కమ్ ఏం జనరేట్ అవుతుంది వన్ టూ త్రీ సో ఇది ఒక త్రీ మంత్స్ యావరేజ్ ఇన్కమ్ ఫ్రెండ్స్ త్రీ మంత్స్ యావరేజ్ ఇన్కమ్ వన్ లాక్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ నాట్ ఫోర్ రూపీస్ అంటే నియర్ అబౌట్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీ టూ థౌజండ్ రూపీస్ ఈ రోజు వస్తుంది ఆ రోజు నేను జీరో మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది జీరో ఆ రోజే నేను బిగిన్ చేశా ఆ తర్వాత మా సీనియర్స్ నాకు చెప్పారు నైంటీ డేస్ త్రీ మంత్స్ ఎడ్యుకేషన్ తీసుకోమని చెప్పారు నేను మీకు ఫోర్ డేస్ చెప్తున్నా నాకు నైంటీ డేస్ చెప్పారు ఎస్ నైంటీ డేస్ నేను ఎడ్యుకేషన్కి వెళ్ళిన ఫ్రెండ్స్ నేను తీసుకున్నా ఎందుకంటే నా నాలెడ్జ్ ఇక్కడ పనిచేయదు నా ఎడ్యుకేషన్ ఇక్కడ పనిచేయదు నా నెట్వర్క్ నాలెడ్జ్ ఇక్కడ పనిచేయదు ఎందుకంటే దిస్ ఇస్ ద కొత్త సిస్టమ్ ఇది సో మళ్ళీ ఇక్కడ బిగిన్ అగైన్ మళ్ళీ నేను ఒక స్టూడెంట్గా నా లైఫ్ స్టార్ట్ చేశాను అక్టోబర్ నవంబర్ డిసెంబర్ త్రీ మంత్స్ నా యొక్క ఇన్కమ్ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ నా టీంలో ఎంతో మంది వన్ మంత్లోనే టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ తీసుకున్నారు థర్టీ థౌసండ్ తీసుకున్నారు దిస్ ఈస్ ద బ్యూటీ ఇప్పటి వరకు ఏదైతే పిరమిడ్ స్కీమ్స్ అనుకున్నారో చైన్లింగ్ సిస్టమ్ అనుకున్నారో మనీ సర్కులేషన్ అనుకున్నారో ఓన్లీ మొదలు వచ్చిన వాళ్ళకే ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్ ఆ సిస్టంలో సో ఇక్కడ అలా లేదు ఇట్ ఈస్ నాట్ ఏ మనీ సర్క్యులేషన్ ఇట్ ఈస్ నాట్ ఎంజింగ్ సిస్టమ్ ఇట్ ఇస్ దిస్ ఈస్ ద న్యూ సిస్టమ్ సో ఇది నాకు ప్రాక్టికల్ ఇస్ ప్రజెంట్ మై ఇన్కమ్ ఆ తర్వాత డేట్ ఫ్రెండ్స్ మీకు ఇంకొక విషయం చెప్పాను ప్రజెంట్ ఇన్కమ్ తో పాటు యాజవెల్ యాజ్ ఒక ఫైవ్ ఇయర్స్ డిజైన్ లోపల లైఫ్ సెటిల్మెంట్ ఉండాలి మనిషి అనేది జీవితాంతం పనిచేయడానికి కాదు సో డియర్ ఫ్రెండ్స్ డెబ్బై సంవత్సరాల ఆడి కార్ కొనుక్కుంటే హాస్పిటల్ తిరగడానికి అంబులెన్స్ లాగా పనికి వస్తుంది తప్ప అది ఎంజాయ్ చేయడానికి పనికిరాదు సో ఒక ఫైవ్ ఇయర్స్ డిజైన్ చేసుకొని నేను పనిచేస్తా ఉన్నా మీకు నేను అదే చెప్తా ఉన్నా మిత్రులారా పదిహేడు వందల రూపాయలు లేనోళ్ళు ఎవరు ఈరోజు భూమి మీద లేరు ఇట్ ఈస్ ద కన్ఫామ్ ఒకవేళ కనుక అతను ఫెయిల్ అయితే ఎట్లా ఫెయిల్ అయినట్లయితే అతను యూజ్ చేసుకుంటాడు అతనికి రిఫండ్ అయిపోతుంది రివార్డ్ పాయింట్స్ రూపకంలో దిస్ ఇస్ ద ఫస్ట్ క్లారిటీ ఆఫ్టర్ దట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఓన్లీ 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 రెఫర్ అండ్ ఆర్ ఈ రెఫరల్లో ఎలాంటి గొల్లలు లేవు ఫ్రెండ్స్ అన్లిమిటెడ్ ఎంతమందినైనా రెఫర్ చేయొచ్చు బట్ అందరికీ ఫ్లెక్సిబిలిటీ ఒక ఐదు అని చెప్పడం జరిగింది బట్ దట్ ఈస్ నాట్ ద కంపల్సరీ సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈచ్ వన్ టీచ్ ఫైవ్ మీన్స్ హెల్ప్ అండ్ అర్న్ అంటే వాళ్ళకు హెల్ప్ చేయడం ద్వారా వాళ్ళకు ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వడం ద్వారా టూ అవర్స్ వర్క్ చెప్పిన ఫ్రెండ్స్ మీకు నేను వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాళ్ళకు మనం ప్రజెంటేషన్ ఇవ్వాలి లేదా సీనియర్స్ ఇచ్చినప్పుడు మీరు కోఆపరేట్ చేసి అటెండెన్స్ చేసుకోవాలి చాయిస్ ఇస్ ఇన్ యువర్ యాడ్ ఆ తర్వాత సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇట్ ఈస్ నాట్ ఏ పిరమిడ్ స్కీమ్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్ లైన్ లో ఐదు అయితేనే డబ్బులు వస్తుంది నో రెఫరల్ ఇన్కమ్ ఇస్ ద ట్వంటీ పర్సెంట్ నేను ట్వంటీ నైన్ మెంబర్ చేసా ఫిఫ్టీ వన్ సైన్ అప్ చేసా ఎంత మందినైనా అన్లిమిటెడ్ మనం సైన్ అప్ చేయించవచ్చు ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే వీళ్ళ ద్వారా ఈరోజు నా టీం ఎట్ ప్రజెంట్ లైవ్ లో మీరు చూడండి సిక్స్టీ టూ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఇంట్లో కూర్చొని నేను ఒకవేళ గొప్పవన్న అవుతే నేను చేసిన ప్రతి కంపెనీలో ఈ రిజల్ట్స్ రావాలి సో మై డియర్ ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటారు రిజెక్ట్ వాళ్ళు ఉంటారు కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉంటారు యాక్సెప్ట్ ఎందుకు చేస్తున్నాం రిజెక్ట్ ఎందుకు చేస్తున్నాం కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నాం ఇవన్నిటికీ ఆధారం నాలెడ్జ్ సో మై డియర్ ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాను చక్కెర చేదుగా ఉంటుంది నో మీరు ఒప్పుకోరు రాంగ్ సార్ అని చెప్తారు ఎందుకు రాంగ్ అని చెప్పారు ఎందుకు ఆల్రెడీ ఆ టేస్ట్ మీరు చేశారు సో అప్పుడు మాత్రమే మనిషి దగ్గర స్టెబిలిటీ వస్తుంది నిండుకుండా తొలకదు అని చెప్తారు షేక్ అవుతున్నామంటే దాని అర్థమైంది సంథింగ్ ఈజ్ రన్నింగ్ ఇన్ అవర్ ఇన్ సైడ్ సాయి సో మై డియర్ ఫ్రెండ్స్ మీ దగ్గర లైసెన్స్ ఉంది మీ దొంగ బేకిల్ కాదు ప్రాబ్లం ఏం లేదు ఎవరు ఆపినా మీరు చూపించగలుగుతారు కానీ మీ దగ్గర ఏదన్నా ప్రాబ్లం ఉంది లైసెన్స్ లేదా లేకపోతే పొల్యూషన్ లేదా సంథింగ్ ఆ వెహికల్ ఏదో సంథింగ్ ఉంది మీకు షేక్ అవుతారు అక్కడ సో మై డియర్ ఫ్రెండ్స్ స్టెబిలిటీ అనేది ఉండదు సో స్టెబిలిటీ మనం సాధించాలంటే మళ్ళీ ఎడ్యుకేషనే కావాలి సో ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అయితే మై డియర్ ఫ్రెండ్స్ నేను ఫైవ్ ఇయర్స్ ప్లాన్ చేశాను ఆ రోజు అదే చెప్తున్నా రోజు అదే చెప్తున్నా సో ట్వంటీ ఫైవ్ ప్లేస్లో ఎయిటీ వన్ ఈజ్ కంప్లీటెడ్ అంటే టూ పర్సెంట్ ఆల్రెడీ ఈ ఎంజాయ్ ఇది వచ్చేసింది థర్డ్ లెవెల్లో వన్ ట్వంటీ ఫైవ్ వన్ సెవెంటీ త్రీ ఇట్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ త్రీ సెవెంటీ టూ ఇట్ ఈజ్ ఆల్సో ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీటెడ్ ఫైవ్ ఇయర్స్ ప్రాజెక్ట్ ఒక్క లెవెల్ ఆరు నెలలు ఫ్రెండ్స్ ఆరు మూడు పద్దెనిమిది నెలల వర్క్ నేను ఆల్రెడీ చేసేసాను సో మీరు ఆలోచన చేయండి మీరు చేస్తున్న ప్రజెంట్ జాబ్ ద్వారా ప్రజెంట్ బిజినెస్ ద్వారా ప్రజెంట్ మీ ఆక్యుపేషన్ ద్వారా ప్రజెంట్ ఇన్కమ్తో పాటు ఫ్యూచర్లో మీరు ఎప్పుడు సెటిల్ అవుతారు దిస్ ఇస్ ద సెకండ్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఉన్న దగ్గర సెకండ్ లేదు సెకండ్ ఉన్న దగ్గర ఫస్ట్ లేదు నో రెండు కావాలి మనకు ఫస్ట్ కావాలి సెకండ్ కావాలి యాజ్ వెల్ యాజ్ మనకు థర్డ్ది కూడా కావాలి ఇట్స్ ఏ ప్యాసివ్ ప్యాసివ్ ఇన్కమ్ ఇన్కమ్ రియల్ ఆ రియల్ ప్యాసివ్ ఇన్కమ్ దేనిపైన డిపెండ్ అయ్యింది అది చాలా ప్రధానమైనటువంటిది ఫ్రెండ్స్ అంటే ఈరోజు మన యొక్క పాసిటివ్ ఇన్కమ్ ఇస్ కాల్డ్ క్యాష్ బ్యాక్ ప్రాజెక్ట్ ఇంకా అది కంప్లీట్ కాకపోయినప్పటికీ ఆల్రెడీ ఇట్ ఈస్ స్టార్టెడ్ నాకు కాదు ఎంతో మందికి స్టార్టెడ్ అయింది చూడండి ఫ్రెండ్స్ రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఈ రోజు నేను ఇప్పుడు మీతోటే మీటింగ్లో ఉన్నాను తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల ముప్పై ఏడు సెకండ్స్ రీఛార్జ్ అమౌంట్ వచ్చింది తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్స్ తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల యాభై ఐదు సెకండు తొమ్మిది గంటల పదకొండు నిమిషాలు పద్దెనిమిది సెకండ్ తొమ్మిది గంటల ఆరు నిమిషాల యాభై ఏడు సెకండ్లు తొమ్మిది గంటల రెండు నిమిషాల పది సెకండ్స్ లైవ్లో మీకు చెప్తున్న ఫ్రెండ్స్ ఇన్ని ట్రాన్జాక్షన్ జరిగింది బట్ అవర్ ప్రాజెక్ట్ ఈజ్ నాట్ కంప్లీటెడ్ టూ థౌజండ్ నైన్టీన్ టు థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ప్రాజెక్ట్ దేని మీద ఆధారపడ్డది రీఛార్జ్ ఎస్ రీఛార్జ్ ఎప్పుడు ఆగిపోతుంది ఫ్రెండ్స్ చెప్పండి నాకు రీఛార్జ్ ఎప్పుడు ఆగిపోతుంది గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ ఎప్పుడు ఆగిపోతుంది ఇన్సూరెన్స్ ఎప్పుడు ఆగిపోతుంది సో ఇంత రియలిస్టిక్ కంపెనీ రియల్ కంపెనీ నెవర్ నేను చూడలే ఫ్రెండ్స్ లాస్ట్ థర్టీ టూ ఇయర్స్ సో నేను చేస్తుంది నాకు చాలా స్పష్టత ఉంది చాలా ట్రాన్స్పరెన్సీ ఉంది ఆ తర్వాత ఎడ్యుకేషన్ సెషన్లో మనం ఏదైతే తయారు చేశామో ఎవ్రీ పాయింట్ నేను కవర్ చేశాను ఫ్రెండ్స్ సో ఈ విధంగా ప్రజెంట్ ఇన్కమ్ ఉంది ఫ్యూచర్ ఉంది అన్నీ ఉన్నాయి సో మై డియర్ ఫ్రెండ్స్ మరి ఇలాంటి సిస్టంలో మరి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పిన విధంగా మరి ఇది మనకు అవసరమా లేదా ఈరోజు మీరు డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా మీరు చెప్పండి ఫ్రెండ్స్ కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ టుడేస్ ఈరోజు ప్రెజెంటేషన్ మీరు తీసుకున్న తర్వాత యు టేక్ ద డిసిషన్ ఫర్ యువర్ సెల్ఫ్ ఓన్లీ మీ భార్య బిడ్డల కోసం మీరు డిసిషన్ తీసుకోండి మీ సీనియర్ కోసం కాదు కంపెనీ కోసం కాదు అప్పుడు మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయండి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ క్వశ్చన్ ఆన్సర్స్ జూమ్ మీటింగ్ లైవ్ లో రాయండి లేదా మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ తీసుకోండి మీ సీనియర్స్ ద్వారా రికార్డెడ్ తీసుకోండి ఎప్పుడైతే మీరు ఎడ్యుకేషన్ తీసుకున్నారో డైలీ మీ ట్వంటీ ఫోర్ అవర్స్లో టూ అవర్స్ మీరు ఇన్వెస్ట్ చేయండి ఫర్ బికమ్ క్రోర్పతి అంతే తప్ప ఫ్రెండ్స్ సెవెంటీన్ సెవెంటీ నేను పే చేసేసాను నేను ఇంట్లో పండుకున్నాను నూట డెబ్బై ఎనిమిది కోట్లు నాకు ఎప్పుడు సార్ సారంటే ఇట్ ఈజ్ నాట్ ఏ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ సో మై డియర్ ఫ్రెండ్స్ త్రీ స్టెప్స్ ఫార్ములా మీకు అర్థం అయిపోయింది సో మరి నేను ఇప్పుడు ప్రజెంటేషన్లో నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్ పేపర్ పెన్ను మీరు రెడీ చేసుకోండి ఆ తర్వాత ఈరోజు సెషన్లో మన మధ్యలో ఫైవ్ ప్రైమ్ అచీవర్ అయినటువంటి వాళ్ళు చాముండేశ్వరి దేవి గారు చాముండేశ్వరి గారు రాజమండ్రి వాస్తవిలు ఈరోజు మేడం తన యొక్క టెన్ లెవెల్స్లో ఫస్ట్ లెవెల్ ఇస్ ద డైరెక్ట్ వర్క్ కంప్లీట్ చేసుకున్నారు సో మేడంకు మన జీఎస్టీ టీం తరఫు నుంచి కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి మేడంకు ఆర్థిక శుభాభివందనాలు మేడం ఈరోజు మీరు డైరెక్ట్ వర్క్ను పూర్తి చేసుకున్నారు మీ ఇండైరెక్ట్ వర్క్ మీన్స్ హెల్ప్ అండ్ ఆర్నన్ మీరు పూర్తి చేసుకొని ఆ విధంగా మీరు ఈరోజు హీరో ఆఫ్ ద డే ఆ తర్వాత మీరు బిగ్ హీరో ఆఫ్ ద డే కావాలని సిల్వర్ గోల్డ్ డైమండ్ క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేస్తూ ఏదైతే మీరు నేర్చుకున్నారో అది మీ టీంకి హెల్ప్ చేస్తారని ఆ తర్వాత మీరు మీరు సక్సెస్ అవుతూ మీ టీంను సక్సెస్ చేస్తారని ఆశిస్తూ కంగ్రాచ్యులేషన్స్ మేడం ఒకవేళ మీటింగ్ మీటింగ్లో ఉంటే హ్యాండ్ రేట్ చేయొచ్చు ఆ తర్వాత ఫ్రెండ్స్ మీరు పేపర్ పేను రెడీ చేసుకోండి ఈరోజు ప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని నోట్ చేసుకోండి ఎక్కడ కూడా మీరు ఫోన్స్ కాల్స్ వచ్చినా మీరు అటెండ్ చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఈ ప్రజెంటేషన్లో మిస్ అయిపోతారు కాబట్టి ఎస్ వెల్కమ్ మేడం నేను మీకు అన్మ్యూట్ చేశానండి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి వెల్కమ్ మేడం నేను అన్మ్యూట్ చేశాను వెల్కమ్ మేడం నేను అన్మ్యూట్ చేశాను మీ దగ్గర అన్మ్యూట్ చేయండి మేడం లెఫ్ట్ సైడ్ లో టచ్ చేయండి ఎస్ మేడం గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ మేడం కంగ్రజుమేషన్ మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా పేరు చాముండేశ్వరి అండి నా సెల్వర్ వచ్చి వినీత గారు యాక్టివ్ గ్రోయింగ్ అఫెక్టర్ స్వాతి మేడం సరంజ మేడం అందరూ ఉన్నారండి అది రాజమండ్రి సార్ సురేష్ గారు మాకు బాగా హెల్ప్ చేశారండి మా ప్లైనర్ వినీత వాళ్ళ హస్బెండ్ ఆయన ఇదితోనే మా ప్రేమ అచీవర్ అయ్యాను సార్ ఈరోజు కానీ ఫస్ట్ ఎవరికి చెప్పలేదండి ముందు అంత క్లాస్ ఎడ్యుకేషన్ బాగా తీసుకున్నాను సార్ అందుకని నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను అందరికీ ముందు ఎడ్యుకేషన్ తీసుకుందామని అనుకున్నాను సార్ ఈ రోజు నేను నాకు బాగా హెల్ప్ ఫార్ములా నేను చెప్పినది కరెక్ట్ మేడం కరెక్ట్ సార్ కరెక్ట్ అండి ఫస్ట్ మనం ఎడ్యుకేషన్ ప్రెజెంటేషన్ కరెక్ట్ గా మనం బాగా వింటేనే మా ఫస్ట్ లో చెప్పేసానండి తెలియక వేరే వేరేగా ఏదో చెప్పేసాను కానీ నేను క్లాసెస్ విన్న తర్వాత నేను చాలా రాంగ్ గా చెప్తున్నానని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఒక టూ త్రీ వీక్స్ ఫుల్ ఎడ్యుకేషన్ తీసుకున్నాకే నేను అందరికీ చెప్పడం స్టార్ట్ చేశాను సార్ ఆ మంది చెప్పిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఓకే అనుకుని జవాన్ అయ్యారు సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ వెరీ గుడ్ కాంగ్రాజ్యులేషన్ మేడం కాంగ్రాజ్యులేషన్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ సో మై డియర్ ఫ్రెండ్స్ మనము ప్రెసెంటేషన్ లోకి వెళ్దాం కాబట్టి మీకు ఏదైనా క్లారిఫికేషన్స్ ఏదైనా వచ్చినట్లయితే మీరు అక్కడ నోట్ చేయండి ప్రోగ్రామ్ ఎండ్ లో మీకు నేను హ్యాండ్ రైట్ చేయమని చెప్తాను అప్పుడు మీరు క్లారిటీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ నచ్చడం కాదు హండ్రెడ్ పర్సెంట్ నచ్చితే మనం కలిసి పని చేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా అప్పుడు మాత్రమే మీకు నచ్చినట్లయితేనే మీరు ఎడ్యుకేషన్ సెషన్లో రావచ్చు మార్నింగ్ సెషన్ సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు మీ యొక్క మొబైల్ను ఆరిజెంటల్గా ఉంచండి ఇక్కడ కనిపించేటటువంటి పిక్చర్స్ స్క్రీన్షాట్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థికాభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే జరిగిందని చెప్పేసి భారత ప్రభుత్వం రెండు వేల పదహారున గుర్తించింది ఆ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి సంస్థ నెక్స్ట్ మనీ నెక్స్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా ఎన్నో ఒక కొత్త విప్లవాలను తీసుకొచ్చింది ఫ్రెండ్స్ అవన్నీ కూడా ఏంటి అనేది చాలా క్లియర్గా మనం ఈరోజు లో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్లో అమ్మినటువంటివన్నీ కూడా ప్రోడక్ట్ బేస్డ్ అయితే ఆ ప్రోడక్ట్స్ బయట లభ్యము కావు అయితే దానికి భిన్నంగా డైరెక్ట్ సెల్లింగ్లో సర్వీస్ సెక్టార్ అంటే టెక్నాలజీ యాప్ వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూసినట్లయితే గూగుల్ పే పేటిఎం ఫోన్పే మన సర్వీసెస్ వాడుకుంటా ఉన్నాం ఆకలేసినప్పుడు స్విగ్గీ జొమాటో వాడుకుంటా ఉన్నాం ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓబర్ ఓలా వాడుకుంటా ఉన్నాం ఈ విధంగా ఎన్నో రంగాలలో ఈ టెక్నాలజీ యాప్ అనేది ఈరోజు పని చేస్తూ ఉంది అయితే మై డియర్ ఫ్రెండ్స్ వాటికి నెక్స్ మనీకి చాలా తేడా ఉంది ఫ్రెండ్స్ అవి యూజ్ చేయొచ్చు చేయకపోవచ్చు టైం నడుస్తుంది మనకు కానీ నెక్స్ మనీ ఏదైతే ఉందో ప్రతి ఒక్క వ్యక్తికి ఉపయోగపడేటటువంటి సిస్టమ్ అంటే మన యొక్క ఖర్చులలో పొదుపు జరుగుతూ ఉంది అయితే డియర్ ఫ్రెండ్స్ ఆ పొదుపులో కూడా ఇక్కడ ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది అంటే డైరెక్ట్ సెల్లింగ్లో దొరికిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మార్కెట్లో దొరకదు కాబట్టి దాని యొక్క ఎంఆర్పి రేటు వాళ్ళు ఫిక్స్ చేయడం జరుగుతుంది యాజమాన్యం నెక్స్ట్ మనీ విషయానికి వచ్చినప్పుడు ఒక సాధారణ వ్యక్తికి సమాజంలో ఒక వస్తువు కావచ్చు సర్వీసెస్ కావచ్చు ఏదైతే లభ్యమవుతుందో దానిపైన ఒక ట్రాన్స్పరెన్సీ క్యాష్ బ్యాక్ ఉందండి ఇవన్నీ ఎడ్యుకేషన్లో మీరు చాలా క్లియర్గా చూడడం జరుగుద్ది అయితే మై డియర్ ఫ్రెండ్స్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అనేది మనము డౌన్లోడ్ చేసుకుంటాం ఎన్నో రకాలైనటువంటి ఆదాయాలను తీసుకుంటా ఉన్నాము విత్ లీగల్గా అయితే మై డియర్ ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ ఒక వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్ అంటే వేరే దగ్గర మనకేమవుతుంది సర్వీస్ వాడుకుంటున్నాం తప్ప ఇన్కమ్ లేదు ఇట్ ఈస్ ఎ బిజినెస్ ఈ వాలెట్ ఈ కామర్స్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ నెక్స్ట్ మనీ ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడున లాంచ్ అయింది ఆ తర్వాత ఇప్పుడు మాట్లాడుకున్న యాప్స్ అన్నీ కూడా బీటుసి బిజినెస్ టు కస్టమర్ కానీ మొట్టమొదటిసారి బీటు బి అనే విధానంలో నెక్స్ట్ మనీ ప్రవేశపెట్టడం జరిగింది దిస్ ఇస్ ద ఫస్ట్ యాప్ ఆ తర్వాత అక్కడ మనకు కస్టమర్గా చేస్తూ ఉన్నారు మన మీద వాళ్ళు బెనిఫిట్ పొందుతూ ఉన్నారు కానీ మనకేం లాభం లేదు అక్కడ ఆర్ ఓన్లీ యూజర్ కానీ ఇక్కడ మనకేమవుతుందంటే ఆ యూసేజెస్ పైన మనకు ఒక ట్రాన్స్పరెన్సీ ఇన్కమ్ ఉంది మిత్రులారా సో ఆ విధంగా ఇక్కడ మనకు బి టు బి అంటే బిజినెస్లో మనకు బిజినెస్ టు బిజినెస్లో ఒక బిగ్ అర్నింగ్ అపార్చునిటీ తయారైంది డైరెక్ట్ సెల్లింగ్ విషయానికి వచ్చినప్పుడు డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్ బేస్డ్లో ఫార్టీ పర్సెంటే అవుట్ ఉంటుంది ఆ పేఅవుట్లో కూడా కొన్ని మనకు గొల్లెలు ఉంటాయి కానీ ఇక్కడ గొల్లెలు లేనటువంటి కంపెనీ అది కంపల్సరీ కాదు ఆప్షనలే సో మై డియర్ ఫ్రెండ్స్ ఇవన్నీ విషయాలు మనం చాలా క్లియర్గా తెలుసుకోవాలి దాని తర్వాత బీటు అనే విధానంలో మొట్టమొదట వచ్చింది కంపెనీ బీటుసి ఆల్రెడీ పాత కంపెనీ పాత సిస్టమ్ ఈరోజు మీరు పేటిఎం తీసుకున్నట్లయితే పదిహేను సంవత్సరాలు అవుతా ఉంది లో మనకు పార్ట్నర్ పార్ట్నర్గా ఉన్నారు చైనా పార్ట్నర్గా ఉంది ఫ్రెండ్స్ తర్వాత బీటుసీలో వారెన్ బఫీట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు సో ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఇది కేవలం జస్ట్ ఫోర్ ఇయర్స్ బేబీ మాత్రమే ఆ తర్వాత ఇక్కడ ఎవరు ఇన్వెస్టర్స్ లేరు మనలాంటి వ్యక్తి మనలాంటి వాళ్ళ కోసం స్టార్ట్ చేసిన ఆర్గనైజేషనే నెక్స్ట్ మనీ చాలా ట్రాన్స్పరెన్సీ ఉంది చాలా క్లారిటీ ఉంది చాలా క్లియర్గా ఉంది సో మన ఎప్పుడు కూడా మన నాలెడ్జ్ అనేది పని మీద పెట్టాలి ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ మీద పెట్టకూడదు మన పైండ్ ఎప్పుడు కూడా వర్క్ మీద పెట్టినప్పుడు మనకు దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది సో మన కాన్సన్ట్రేషన్ ఎక్కడైతే ఉందో అక్కడనే డెవలప్మెంట్ జరుగుతూ ఉంది సో మన కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం చూసినట్లయితే మనం జంతువుని చూసి నేర్చుకోవాలి జంతువులు చూడండి ఫ్రెండ్స్ మనం పెంచుకున్నటువంటి కుక్క కూడా ఏం చేస్తుంది ఉంటుంది అది నిద్రపోదు ఒకవేళ ఎవరైనా వచ్చారు మనవాళ్ళ పరాయి వాళ్ళ గమనిస్తుంది ఒకవేళ మనవాళ్ళు అయితే ఏమనదు పరాయి వాళ్ళు అయింది అనుకోండి దాని డ్యూటీ అది స్టార్ట్ చేస్తుంది రీసెంట్గా ఫ్రెండ్స్ నేను పేపర్లో చదవడం జరిగింది ఒక దొంగతనం జరిగింది మరి దొంగతనం ఎప్పుడు జరిగింది అని చూసినట్లయితే నైట్ జరిగిందంటే నైట్ కాదు తాళాలేమైనా బగులగొట్టారంటే తాళాలేం బగులగొట్టలే మరి ఎలా జరిగింది ఆ దొంగతనం డే టైంలో జరిగింది దొంగతనం క్యాష్ పోయింది గోల్డ్ పోయింది ఎలా పోయింది ఆలోచన చేస్తే వాళ్ళు టీవీ సీరియల్లో నిమగ్నం అయిపోయారు సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి ఆ దొంగ వచ్చిండు దొంగకు తాళం చేయి ఇచ్చేసిండ్రు తీసుకోమని చెప్పిండ్రు మళ్ళీ మళ్ళా దొంగ ఏం చేసిండు తాళం వేసేసిండు తాళం చేయి ఇచ్చేసిండు వెళ్ళిపోయిండు అంటే మన కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది కాన్సంట్రేషన్ ఎక్కడైతే ఉంటుందో అది మాత్రమే డెవలప్ అవుతుంది సో మన కాన్సన్ట్రేషన్ పని మీద పెట్టుకోవాలి చిల్లర చిల్లర విషయాలు ఈరోజు సోషల్ మీడియా వచ్చేసింది ఈరోజు మల్టీ మీడియా పేపర్ మీడియా వచ్చేసింది దీని మూలంగా కూడా లాభాలు ఎంత ఉన్నాయో నష్టాలు కూడా అంతే ఉన్నాయి సో మన ఛాయిస్ ఉంది అక్కడ కంపల్సరీ లేదు ఫ్రెండ్స్ మీరు టీవీ చూడకపోతే మీకు పవర్ కట్ చేస్తాము టీవీ చూడకపోతే మీకు వాటర్ కట్ చేస్తాము రూల్ లేదు ఫ్రెండ్స్ కానీ ఏమి చూస్తున్నా మనము ఏమి చేస్తున్నా మనము ఇది మన పైన డిపెండ్ అవుతుంది అందుకనే మన ఫోకస్ దేనిపైన ఉంది సో ఇక్కడ మన ఫోకస్ దేనిపైన ఉంది ఫ్రెండ్స్ బిజినెస్ పైన ఉంది లెర్నింగ్ పైన ఉంది నేర్చుకునే దానిపైన ఉంది సో మనం నేర్చుకోవాలి నేర్పియాలి ఆ తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ మనీలో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి ఈరోజు సర్వీస్ సెక్టార్ కంపెనీ ఈరోజు భారతదేశంలో నాలుగు వందల యాభై నాలుగు కంపెనీస్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ నాలుగు వందల యాభై ఏడు కంపెనీస్ ఉన్నాయి నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ప్రోడక్ట్ బేస్డ్ ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్ ఆ తర్వాత మీరు గూగుల్ ప్లేస్టోర్ ఓపెన్ చేసేసి మీరు అందులో స్టడీ చేయండి గూగుల్ బాబాని అడగండి సర్వీస్ సెక్టార్ అంటే ఏంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ థర్టీ సిక్స్ టైమ్స్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా కొంతమందికి ఎలా ఉంటారంటే నమ్మకం అనేది ఉండదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ నమ్మకం గురించి మన యొక్క జగన్నాథం సార్ ఒక మంచి స్టోరీ చెప్తాడు ఆ స్టోరీ ఆయన చెప్పినప్పుడే ఇంటే బాగుంటుంది బట్ అవుట్లైన్స్ మీకు చెప్తున్న సమయం వచ్చింది కాబట్టి కొంతమందికి ఎలా ఉంటుందంటే నానా నానా బట్టలు బట్టి అవా మ్యారేజ్ సో అతను అంటాడు లేదు ఈసారి నేను మ్యారేజ్లో నేను పట్టిస్తాను సో లేదు మీరు లాస్ట్ టైం కూడా అలానే చేశారు మరి లాస్ట్ టైం కూడా నాకు బట్టలు పట్టిస్తానని చెప్పావు మరి అక్కడ మన చెల్లె అక్కయ్య ఆమె రజస్వాలు అయిపోయింది మ్యాచ్యూర్డ్ అయిపోయింది అని చెప్పేసి నాకు పట్టియలేదు మరి ఈసారి కూడా మన అన్నయ్య రజస్వాలు అయితే ఎలా ఉంటుంది అప్పుడు కూడా నువ్వు అలా చెప్తే ఎలా అంటే లేదు రజస్వాలు అనేది మ్యాచ్యూర్డ్ లేడీస్ అవుతారు జెంట్స్ కారని తండ్రి చెప్పినా కూడా ఆయన వినడు అన్నమాట ఎందుకు నమ్మకం లేదు అలాంటి వాళ్ళు కూడా మన సీనియర్లలో జూనియర్లలో కొంతమందికి నమ్మకం ఉండదు అలా నమ్మకం లేని వ్యక్తులను ఏమీ చేయలేం మై డియర్ ఫ్రెండ్స్ సో ఇక్కడ సర్వీస్ సెక్టార్లో నాలుగు వందల యాభై ఏడు కంపెనీల్లో నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ప్రోడక్ట్ అంతా ఉన్నాయి సర్వీస్ సెక్టార్లో ఒకే ఒక కంపెనీ ఈజ్ నెక్స్ట్ మనీ ఈ నెక్స్ట్ మనీ మీకు అక్కడ చూడండి థర్టీ సిక్స్ టైమ్స్ సర్వీస్ అంటే ఏంది చెప్పడం జరిగింది దాని తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు ఫ్రెండ్స్ ఈ ప్రైమ్ మెంబర్షిప్ సెవెంటీన్ సెవెంటీ అనేది కూడా ఏంటి అది ఓన్లీ ఒక ప్రైమ్ ఏ ఇట్ ఈస్ నాట్ ఏ కంపల్సరీ దట్ ఈస్ ఆల్సో ఏ ఆప్షనల్ నేను ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోనండి నో ప్రాబ్లం మీరు ఆ సగం యాప్ వాడుకోండి సగం యాప్ యూజ్ చేసుకోండి అర్న్ చేసుకోండి ఆ తర్వాత డియర్ ఫ్రెండ్స్ ఫిజికల్ ప్రొడక్ట్ కొనాలనే రూల్ లేదు అమ్మాలనే రూల్ లేదు ఈ రోజు నెట్వర్క్ లో ఎక్కడనన్నా ఏ కంపెనీలన్నా ప్రాబ్లం వచ్చినాయి అంటే ఆ కంపెనీలలో ఖచ్చితంగా ప్రోడక్ట్ బలవంతంగా జనాలకు అంట కట్టిన కంపెనీలు మాత్రమే సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రోడక్ట్ బలవంతంగా అంట కట్టేది లేదు సర్వీసెస్లు బలవంతంగా అంట కట్టేది లేదు దాని తర్వాత చూసినట్లయితే అక్కడ దొరికిన ప్రోడక్ట్స్ బయట దొరికాయి ఇట్ ఈజ్ ఏ ఇలీగల్ అంటే ఏమైతుంది అక్కడ వాళ్ళు దాన్ని రేటును ఫిక్స్ చేసి మనీ సర్కులేషన్ కాస్త ప్రొడక్ట్ సర్కులేషన్గా చేస్తారు డెఫినెట్గా తప్పు తప్పే అవుతుంది కదా కాకపోతే కొంత టైం పట్టవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీలో మీరు చూసినట్లయితే డిజిటల్ సర్వీసెస్ ట్రాన్స్పరెన్సీ ఉంది మార్కెట్లో అవైలబుల్ ఉన్న ప్రోడక్ట్స్ మీకు ఇక్కడ నేను ఎడ్యుకేషన్లో చూపిస్తా ఫ్రెండ్స్ వండర్ అయిపోతారు మీరు ఇంత మిస్టేక్ జరుగుతూ ఉందా ఈ రోజు అమెజాన్ లో దొరికిన ప్రోడక్ట్ మనకు టూ థౌజండ్ రూపీస్ లెస్ లో దొరుకుతుంది ఇక్కడ ఇంత దొరుకు ఇంత మార్జిన్ ఉంటుందా ఎస్ సో మై డియర్ ఫ్రెండ్స్ అందుకే నేను చెప్పాను ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇకపోతే పని చేసినప్పుడు డబ్బులు ఇక్కడ మనకు కట్ ఆఫ్ లేదు పే అవుట్ లేదు ఫ్రెండ్స్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం కట్ ఆఫ్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పేఅవుట్ విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ మినిట్స్ లోపల మన వాలెట్లో డబ్బులు వస్తుంది పార్ట్ టూ త్రీ సెషన్లో మీకు చాలా క్లియర్ గా చూపించడం జరిగింది ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి అందుకే ఫాస్ట్ గ్రోతింగ్ అవుతా ఉంది ఈరోజు నేను ఇంటి దగ్గర కూర్చొని ఈరోజు అరవై రెండు వేల మంది తయారయ్యారంటే ఓన్లీ డ్యూ టు దిస్ రీజన్ ఆ తర్వాత ఇన్కమ్స్ ఎన్నో ఇన్కమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ప్రధానమైనటువంటి ఇన్కమ్ ప్రైమ్ మెంబర్షిప్ నేను ప్రైమ్ మెంబర్షిప్ గురించే మీకు చెప్పడం జరిగింది ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎవరికైనా మనం ఇది షేర్ చేయొచ్చు అయితే ఇక్కడ ఫస్ట్ వీఆర్ ఏ యూజర్ మనం యూజ్ చేయాలి ఆ తర్వాత మనం ఎడ్యుకేషన్ తీసుకోవాలి వేరే వాళ్ళకు కూడా మనం అదే యూజ్ చేయమని చెప్పాలి వాళ్ళని కూడా మనం ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాళ్ళకు ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ టీం అంతా కూడా ఆన్లైన్ ద్వారా మనం మేనేజ్మెంట్ చేయొచ్చు మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ ఒకవేళ కనుక మీరు చెప్పలేని పక్షాన యు టేక్ యువర్ సపోర్ట్ అప్లైన్ ద సపోర్ట్ సో మై డియర్ ఫ్రెండ్స్ డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉంది మన దగ్గర కాబట్టి ప్రతి ఒక వ్యక్తి సక్సెస్ కావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ మనం చేసే ఉద్యోగంలో మనం చేసే వ్యాపారంలో మనం మాత్రమే పనిచేయాల్సిన పరిస్థితి దాని తర్వాత ఫ్రెండ్స్ నామినేషన్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ జాబ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ ఈ కంపెనీలో ఎనిమిది నెలలు పనిచేసిన ఒక వ్యక్తి క్యాన్సర్ ద్వారా నాలుగు నెలలు హాస్పిటల్లో ఉండి చనిపోవడం జరిగింది ఈరోజు వాళ్ళ ఇంటికి లక్షలాది రూపాయలు వెళ్తున్నాయంటే గొల్ల్యాలు లేనటువంటి కంపెనీ నా థర్టీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టైం చూస్తున్నాం ఐడియా ఫ్రెండ్స్ అది మాత్రమే మీకు చెప్తున్నా ఇందులో ఎలాంటి అతిశయోక్తులు కానీ అబద్ధాలు కానీ లేవు ఫ్రెండ్స్ వెరీ ఫ్యాక్ట్ ఆ తర్వాత కంపెనీ ప్రొఫైల్ నోట్ చేసుకోండి నెక్జన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రమోటర్ అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్ పదకొండు డిసెంబర్ రెండు వేల పదమూడు మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఐటీ కంపెనీగా ఉద్భవించింది ఫ్రెండ్స్ రెండు వేల పదమూడులో మీరు కనుక గూగుల్ బాబాని అడగండి యంగెస్ట్ సీఎండి ఆఫ్ ఇండియా టూ థౌజండ్ థర్టీన్ అభిషేక్ కుమార్ బర్మన్ గారి పేరు వస్తుంది ఎనిమిది సంవత్సరాల ఈ కంపెనీలో ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ తీసుకున్న కంపెనీ మచ్చలేనటువంటి కంపెనీ భారత ప్రభుత్వం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి కంపెనీ విజన్ ఏంటి నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి మరి ఈ కంపెనీ ఎందుకు నెక్స్ట్ మనీ వచ్చిందనే విషయం కూడా మీకు తెలియాలి ఫ్రెండ్స్ అదేంటంటే మనకు రెండు వేల పదహారో సంవత్సరంలో నోట్లబందీ కార్యక్రమం జరిగింది ఆ తర్వాత ఢిల్లీలో మీటింగ్ జరిగింది ఆ మీటింగ్కు ప్రధానమంత్రి గారు కండక్ట్ చేశారు క్యాష్లెస్ ఇండియా చేయాలి డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో సో మై డియర్ ఫ్రెండ్స్ అక్కడ మనకు వచ్చినటువంటి వాళ్ళందరినీ గమనిస్తే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీస్ బీటుసి ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు అక్కడ ఈ యొక్క కంపెనీ ఆలోచన జరిగింది ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడున లాంచ్ అయింది మిత్రులారా సో మరి లాంచ్ అయిన తర్వాత చూసినట్లయితే కంపెనీ విజన్ నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి అయితే ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఈరోజు మీరు వాడే గూగుల్ పే పేటిఎం ఫోన్పే ఏదైతే ఉందో ఆ సిస్టంలో కూడా నెంబర్ వన్ దిశగా పనిచేస్తుంది కానీ ఇప్పుడు మనం అది చెయ్యలేము ఎందుకంటే అది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది టైం పడుతుంది ఆ తర్వాత ఎప్పుడవుతుంది తెలియదు ఆ తర్వాత చూసినట్లయితే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ నెక్స్ట్ ప్రెన్యూర్స్ అంటే కంపెనీలో మనం ఎంప్లాయిస్ కాదు కంపెనీస్లో మనం కస్టమర్ కాదు వీఆర్ ద ఓనర్ సో మన టీంకు మనరు ఓనర్ అనమాట సో యాజ్ ఏ ఓనర్గా ఎంటర్ప్రెన్యూర్లో కూడా తయారు చేసే దగ్గర నెంబర్ వన్ ఆర్గనైజేషన్ కావాలని చెప్పేసి పనిచేస్తూ ఉంది ఆన్లైన్ షాపింగ్ మనది అంతా కూడా ఆఫ్లైన్ టు ఆన్లైన్ అనమాట అయితే మిత్రులారా దీంట్లో కూడా మనం గమనించినట్లయితే కోవిడ్ కంటే ముందు భారతదేశంలో ఫార్టీ పర్సెంట్ బిజినెస్ జరిగింది రాబోయే రోజులలో ఇది పెరుగుతుంది దాని తర్వాత చూసినట్లయితే బీటుబి ఈ రోజు వరకు బీటూబీలో ఎవరు లేరు ఒకవేళ ఎవరైనా వచ్చినా కూడా నెక్స్ట్ మనీ నెంబర్ వన్గా ఉండే దిశగా పనిచేస్తాం ఉంది కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా హెల్దీ ఇండియా వెల్దీ ఇండియా సో మై డియర్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది మనం చేసిందే చెప్తున్నాము చెప్పేదే చేస్తున్నాము కాబట్టి ఎక్కడ కూడా మీరు భయపడడానికి అవకాశమే లేదు అవసరమే లేదు పని భయం అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఎన్టీటీస్లో రెండు వందల డెబ్బై నాలుగు సీరియల్ నెంబర్ మీరు అన్నీ కూడా లీగాలిటీ కోసం అక్కడ చెక్ చేసుకోవచ్చు దాని తర్వాత అన్ని కంపెనీలు కూడా ఈరోజు రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ ఫ్రీ వాళ్ళనే రూల్ ఉంది కానీ మై డియర్ ఫ్రెండ్స్ వేరే కంపెనీల్లో ఖచ్చితంగా మళ్ళీ ప్రోడక్ట్లు అంటగట్టడం జరుగుతుంది అక్కడనే ప్రాబ్లం అవుతుంది సో ఇక్కడ ఎలాంటి కంపల్సరీ ప్రోడక్ట్ కానీ సర్వీసెస్ కానీ గొల్లూ లేవు సో మై డియర్ ఫ్రెండ్స్ ఆరు నెలలకు ఆరు సంవత్సరాలకు మీరు ఎప్పుడైనా రాండి మీరు ఏమి యూజ్ చేయకపోయినప్పటికీ మీ యాప్ అలానే ఉంటుంది దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్గనైజేషన్ దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ మీకు ముందే చెప్పాను నేను ఫ్రీ సైన్ అప్ చేసుకున్నటువంటి వ్యక్తికి కూడా క్యాష్ బ్యాక్ ఉంది పని చేసినట్లయితే అతనికి ఇన్కమ్ ఉంది ఇవన్నీ పార్ట్ టూ వన్ సెషన్లో మీకు చాలా క్లియర్గా ఎడ్యుకేషన్లో లైవ్లో వన్ అవర్ సెషన్ ఉంటుంది మిత్రులారా ఎడ్యుకేషన్ పార్ట్ వన్లో ఆ తర్వాత ప్రైమ్ మెంబర్షిప్ ఇది కూడా సేమ్ అదే ఫ్రెండ్స్ దీని ద్వారా మనం యాప్ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనము ఇన్కమ్ ఇక్కడ చేయొచ్చు ఇది కూడా ఆప్షనలే తప్ప కంపల్సరీ కాదు పార్ట్ టూ సెషన్లో ఈ ఎడ్యుకేషన్ అనేది మీకు కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది విత్ లైవ్లో ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ మనము ప్రైమ్ మెంబర్ కావడం మూలంగా మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ వస్తుంది రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే డిస్కౌంట్ పాయింట్స్ వస్తా ఉన్నాయి లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది ఫ్రీ సైన్ అప్ అయినా కూడా ఫిఫ్టీ రివార్డ్ పాయింట్స్ వస్తా ఉంది ఇవన్నీ కూడా సర్వీసెస్లో ఎలా మనకు రిటర్న్ అవుతా ఉంది రివార్డ్ పాయింట్స్ ఎలా క్యాష్ గా కన్వర్ట్ అవుతా ఉన్నాయి అవన్నీ కూడా మనం చూస్తాం వన్ పర్సెంట్ అనేది రీఛార్జ్ సెక్షన్లో అడ్జస్ట్మెంట్ అవుతుంది బుకింగ్ సెక్షన్లో టూ పర్సెంట్ అడ్జస్ట్మెంట్ అవుతుంది నెక్స్ట్ షాపింగ్లో ఫిఫ్టీ టు హండ్రెడ్ పర్సెంట్ మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది ప్లస్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఆ తర్వాత డిస్కౌంట్ పాయింట్స్ సర్వీసెస్లో ఉన్నాయి ఇవన్నీ పార్ట్ టూ సెషన్లో చాలా క్లియర్ గా మీరు తెలుసుకుంటారు ఆ తర్వాత కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్ ఇక్కడ ప్రోడక్ట్ సో మై డియర్ ఫ్రెండ్స్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ మనం యాజ్ ఏ యూజర్గా మనం వాడుకుంటా ఉన్నాం లైఫ్ టైమ్ గ్యారెంటీడ్ సేవింగ్స్ అవుతుంది సేవింగ్స్ వాడుకుంటే సర్వీసెస్ వస్తుంది సర్వీస్ వాడుకున్నందుకు క్యాష్ బ్యాక్ అవుతా ఉంది ఆ తర్వాత రివార్డ్ పాయింట్స్ మనకు యూజ్ అవుతా ఉంది దాని తర్వాత ఒక పెద్ద వ్యాపారంలో మనం ఒక పార్ట్నర్ అవుతున్నాం సెవెంటీన్ సెవెంటీ తోటి యాక్చువల్లీ అది ఇన్వెస్ట్మెంట్ కాదు అది ప్రైమ్ మెంబర్షిప్ యాజ్ వెల్ యాజ్ మనం ఇందులో ఒక పార్ట్నర్ అవుతూ ఉన్నాం ఇన్కమ్ తీసుకోవడానికి ఇన్వాయిస్ కూడా మీరు చూశారు ఆ తర్వాత ప్రైమ్ మెంబర్షిప్ బయట ఇయర్లీ ప్రైమ్ మెంబర్షిప్ ఉంది ఇక్కడ ఫర్ లైఫ్ టైమ్ ఉంది దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీకు రియల్ జరిగిందో మీరు ఎప్పుడైతే యూజ్ చేశారో మీకు ఏదైతే సేవింగ్స్ జరిగిందో అర్నింగ్ ఈజ్ సేవింగ్స్ సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ సో మై డియర్ ఫ్రెండ్స్ అది దాన్ని మీరు ఏం చేస్తా సోషల్ మీడియా ద్వారా మీకు తెలిసిన నియర్ ఆర్ డియర్ ఆర్ నోన్ ఆర్ అన్నోన్ మీరు మీకు జరిగిన బెనిఫిట్ గురించి చెప్తాం మీకు పొదుపు జరిగిన సంగతి చెప్తా ఉన్నారు అప్పుడు ఏమైంది వాళ్ళు కూడా మాకు పొదుపు కావాలన్నప్పుడు ఇట్స్ కాల్డ్ ఎ రెఫరల్ రెఫరల్లో గొల్లాలు లేనటువంటి కంపెనీ ఎందుకంటే ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్లో ప్రొడక్ట్ లో ఒక కామన్ వర్డ్ మీరు ఇన్ని ఉంటారు బై ద ప్రొడక్ట్ యూజ్ ద ప్రొడక్ట్ రికమెండ్ ద ప్రొడక్ట్ అంటారు కానీ డబ్బులు ఇచ్చేటప్పుడు ఇవ్వదు మరి అవి చీటింగ్ చేసినట్టే కదా మోసం చేసిన కంపెనీలే కదా అవన్నీ సో మోసం చేసిన కంపెనీలో ప్రాబ్లం వస్తే మనకేం ప్రాబ్లం సో మై డియర్ ఫ్రెండ్స్ మనం మోసం చేయకుండా ఉంటే చాలు సో ఇట్స్ కాల్డ్ ఎ రెఫరల్ ప్రోగ్రామ్ ఆ తర్వాత రీపర్చేజ్ ఇన్కమ్ అని టీమ్ రాయల్టీ కంపెనీ రాయల్టీ లీడర్షిప్ రాయల్టీ మర్చెంట్ రాయల్టీ బైనరీ ఆ తర్వాత డియర్ ఫ్రెండ్స్ ఇందులో రెండే రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి రెఫర్ అండ్ ఆర్ రెఫరల్ ఎంత మందినైనా ఇక్కడ రెఫర్ చేయొచ్చు ఎంత మందినైనా మీరు యూజర్స్ క్రియేట్ చేయొచ్చు అయితే డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు మీరు చూశారు చాముండేశ్వరి గారు తన ఫ్రంట్ లైన్ ను కంప్లీట్ చేసుకున్నారు అయితే ఇక్కడ ఐదు అనేది ఒక ఎగ్జాంపుల్ తప్ప ఇట్ ఈస్ నాట్ ఏ కంపల్సరీ ఈ యొక్క డబ్బులు బ్యాంకు రిటర్న్ అయిపోతాయి ఆ తర్వాత మనకు అడ్మిన్ ఛార్జెస్ ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ సో మై డియర్ ఫ్రెండ్స్ టీడీస్ ఈజ్ ద నాట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్కడ నుంచి టీడీఎస్ ఇస్తుంది ఇట్ ఈస్ ఆల్సో ఏ వెరీ ఇంపార్టెంట్ ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఐదు మంది వచ్చినప్పుడే ఇస్తే మనకు ప్రాబ్లం సో ఇక్కడ అలా కాదు ఫ్రెండ్స్ ఒక ప్రైమ్ మెంబర్ వచ్చినప్పటికీ కూడా ట్వంటీ పర్సెంట్ ఇది యాక్చువల్ ఈ అమౌంట్ కంపెనీది ట్వంటీ పర్సెంట్ మనకు రిటర్న్ అవుతుంది ఆ తర్వాత రెఫరల్ టు రెఫరల్ రెఫరల్ టు రెఫరల్ రెఫరల్ టు రెఫరల్ మన టోటల్ టెన్ లెవెల్స్ వరకు సెవెంటీ ఫోర్ పర్సెంట్ పదకొండు వందల పది రూపాయలు వెంటనే ఇన్స్టెంట్గా ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి పారిపోయిన ఏ కంపెనీలు కూడా ఈ రోజు వరకు ఇన్స్టెంట్గా ఇవ్వలేదు దాని తర్వాత గమనిస్తే సిక్స్ పర్సెంట్ రాయల్టీ రాత్రికి ఇచ్చేస్తా ఉంది టెన్ పర్సెంట్ గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది ఇది యాక్చువల్గా కంపెనీ యొక్క ఇన్కమ్ కంపెనీ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ ఈరోజు అమెజాన్ వాడు ఇస్తలేడు నెక్స్ట్ మనీ వాడు అంతే తేడా ఈచ్ వన్ ఈచ్ ఫైవ్ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే దగ్గర ఎలాంటి టైం కండిషన్ లేకుండా మనకిక్కడ టెన్ లెవెల్స్ వరకు వన్ సెవెంటీ ఎయిట్ సిఆర్ అనేది ఈ విధానంలో వస్తుంది ఆ తర్వాత మిత్రులారా మనం నేర్చుకుంది అంటే రెఫర్ అండ్ అర్న్ తర్వాత హెల్ప్ అండ్ ఆర్న్ చేయాలి ఒకవేళ మీకు ఇన్కమ్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఈచ్ వన్ ఈచ్ ఫైవ్ బదులు వన్ టీ సిక్స్ చేయండి వెయ్యి కోట్లు అవుతుంది సో ఇట్ ఈస్ ద క్యాలిక్యులేషన్ ఇట్ ఈస్ నాట్ టర్న్ ఓవర్ ఆ తర్వాత మిత్రులారా జాయింట్ ఎఫర్ట్స్ ఇండివిజువల్స్ ఇన్కమ్ ఇండిపెండెంట్ కెరియర్ మీరు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు ఆ తర్వాత మన ప్రోగ్రామ్ మీన్స్ ప్రైమ్ మెంబర్షిప్ అనేది కంప్లీట్ అయిపోతే మనకిక్కడ కంప్లీట్ అయినాకనే కాకుండా ఈ రోజు నుంచి ఎవరికి క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది అది కూడా మీకు నేను స్టార్టింగ్లోనే చూపించడం జరిగింది సో మై డేస్ దీనికి ఒక మంచి ఉదాహరణ జియో ఫోన్ జియో వాళ్ళు ఏం చేశారు ఈరోజు రెండు కోట్ల పది లక్షల రూపాయల వాళ్ళ ఇన్కమ్ వాళ్ళకి ఎలా వచ్చింది వాళ్ళు యూజర్స్ని క్రియేట్ చేశారు లక్ష మంది యూజర్స్ని క్రియేట్ చేశాం మనం ఇక్కడ వాళ్ళు ముప్పై ఎనిమిది కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు డబ్బు ఖర్చు పెట్టారు మనం డబ్బు సంపాదించుకుంటూ యూజర్స్ని తయారు చేస్తా ఉన్నాం ఆ ఇంట్లో ఒక ఇంట్లో రెండు ఫోన్లు ఉన్నాయి నాలుగు వందల రీఛార్జ్ జరిగింది ఎనిమిది రూపాయలు వాళ్ళకి వచ్చింది అందరికి వెళ్తే ఎనిమిది లక్షలు వచ్చింది వాళ్ళే వాళ్ళకి ఇచ్చేస్తూ రెండు లక్షలు పక్కన పెట్టి పది మందికి పంచినప్పుడు ఇరవై వేల అయింది ఇది ప్యూర్గా రీఛార్జ్ రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా ఫ్రెండ్స్ మీరు ఆలోచన చేయండి ఇట్స్ కాల్డ్ ఏ రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఆ తర్వాత గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా క్యాష్ బ్యాక్ వస్తుంది ఇన్సూరెన్స్లో క్యాష్ బ్యాక్ వస్తుంది సో యాక్చువల్లీ రియల్ ప్యాసివ్ ఇన్కమ్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎలాంటి టీడీఎస్ కానీ అడ్మిన్ ఛార్జెస్ ఉండవు ఇవన్నీ కూడా సర్వీసెస్లో మనం వాడుకోవచ్చు ఆ తర్వాత మనం చూసినట్లయితే టెన్ లెవెల్స్ తర్వాత మనకు వచ్చేటటువంటిది రాయల్టీ టెన్ లెవెల్స్ తర్వాత ఇన్కమ్ మనకు మన కదా సార్ అని డౌట్ ఉంటుంది ఎస్ మీ టీమే మీకే వస్తుంది బట్ రాయల్టీ రాయల్టీ రూపంలో వచ్చినప్పుడు సిల్వర్ రాయల్టీ ఫ్రంట్ లైన్లో ఐదు మంది తర్వాత మనకు తొమ్మిది ఐదు ప్లస్ తొమ్మిది సిల్వర్ సిల్వర్ మీన్స్ ఇక్కడ అన్లిమిటెడ్ డెప్త్ వన్ పర్సెంట్ వస్తుంది ఇట్ ఈస్ ద మోస్ట్ అండ్ ఫస్ట్ ర్యాంక్ అనమాట సో ఈరోజు సిల్వరే రేపు రాయల్ క్రౌన్ డైమండ్ సో సిల్వర్ అయినప్పుడు మనం కొన్ని బాధ్యతలు తీసుకోవాలి మన టీంను ఎడ్యుకేట్ చేయాలి మన టీంకు గైడ్ చేయాలి నేను అదే పని చేస్తున్నా నౌ ఐఆమ్ ఆల్సో ఏ సిల్వర్ యాజ్ ఏ సిల్వర్గా నేను పని చేస్తూ చేస్తూ ఈరోజు ఆరు లక్షల రూపాయల ఇన్కమ్ తీసుకున్నాను సో మైడే ఫ్రెండ్స్ మీరు తీసుకోవచ్చు అదేవిధంగా మన ఫ్రంట్ లైన్లో ఐదు మంది సిల్వర్ లను తెచ్చినప్పుడు మనం గోల్డ్ అవుతాం మన ఎంతో ఎంతోమంది గోల్డ్ తయారయ్యారు అంటే వాళ్ళందరూ కూడా ఏం చేయాలి సిల్వర్లకు గైడ్ చేయరు అనమాట సో మై డియర్ ఫ్రెండ్స్ అన్లిమిటెడ్ డెప్త్ టూ పర్సెంట్ ఆ తర్వాత వన్ పర్సెంట్ సిల్వర్కు వన్ పర్సెంట్ మనకు ఆ తర్వాత డైమండ్ అంటే ఫ్రంట్ లెవెలే కాకుండా ఐదు లెగ్గులలో పది లెవెల్స్లో ఎవరు డైమండ్ అయినా గోల్డ్ అయినా కూడా మనం డైమండ్ అయిపోతాం ఆ విధంగా డైమండ్స్ కూడా జిఎస్టి టీం అందించింది మై డియర్ ఫ్రెండ్స్ సో ఇప్పటివరకు మాట్లాడిన అన్ని రాయల్టీలు మన టీం అయితే కంపెనీ టర్నోవర్ మిత్రులారా దీన్ని మనం క్రౌన్ డైమండ్ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ ఐదు లెగ్గులలో ఐదు డైమండ్స్ అయితే క్రౌన్ డైమండ్ కంపెనీ టర్నోవర్లో వన్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది ఆ తర్వాత ఈచ్ వన్ ఈచ్ ఫైవ్ అనుకున్నాం హెల్ప్ ఫైవ్ చేస్తే లీడర్షిప్ రాయల్టీ లీడర్షిప్ రాయల్టీలో మన టీంలో అతనికి వచ్చిన ఇన్కంలో టెన్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ కనుక అదే మనము ముప్పై రోజులలో చేసుకుంటే మనకు ఒక గోవా ప్రోగ్రామ్ ఉంది అంటే ఎక్కువ మనం ఫాస్ట్ వర్క్ చేసినప్పుడు ఫాస్ట్ రిజల్ట్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది రిమ్యునరేషన్ లాంటిది ఆ తర్వాత మనం చూసినట్లయితే నైంటీ డేస్లో మనం ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు కంప్లీట్ చేస్తే మనకు గోవా ప్రోగ్రామ్తో పాటు దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది ఆ తర్వాత ఒకవేళ కనుక ఏదైనా కారణం చేత డేస్ డేస్లో చేయకపోతే అతనికి కూడా ఫారెన్ టూర్ ఉంది కాకపోతే ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఆరు వందల ఇరవై స్ట్రక్చర్ పూర్చ సో మై డియర్ ఫ్రెండ్స్ ఎవరికైనా పాస్పోర్ట్ లేకపోతే రెడీ చేసుకోమని చెప్పండి ఆ తర్వాత ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళే బాధ్యత మనది తర్వాత కంపెనీ ఖర్చులతోటి మనం ఎంజాయ్ చేసి రావచ్చు దాని తర్వాత ప్రతి ప్రైమ్ మెంబర్ సెవెంటీన్ సెవెంటీ చేసిన వ్యక్తి పని చేస్తే ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్ పని చేయకపోతే అతను యూజర్ యాజ్ ఏ యూజర్గా రివార్డ్ పాయింట్స్ అతని లో మనకు అడ్జస్ట్మెంట్ అయిపోతుంది సో నో ఎండ్ యూజర్కు నష్టం లేని సిస్టమ్ భారతదేశంలో మొట్టమొదటిసారి వచ్చింది దట్ ఈస్ ద నెక్స్ట్ మ్యాన్ ఆ తర్వాత మిత్రులారా గోవా దుబాయ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి స్పెషల్ ఆర్టీబి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆ తర్వాత డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఇది ఎంత గొప్ప విషయం మీరు అర్థం చేసుకోండి కాబట్టి మీరు ఒక వన్ వీక్ వరకు కంప్లీట్గా నైట్ టైం మీరు రెగ్యులర్గా పది సైన్ అప్ చేయించండి పది మందిని మీరు అటెండ్ చేయండి డైలీ వన్ వీక్లోనే మీ డైరెక్ట్ వరకు కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ దాని తర్వాత నేను ఈ సిస్టమ్ ద్వారా బాగుపడతా ఉన్నా పదిహేను నెలల్లో నేను ఏం చేశాను ఓపెన్గా చూపించి చెప్పాను నేను సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు బాగుపడండి అందరము బాగుపడదాం మన రాష్ట్రాన్ని బాగుపరచుకుందాం మన దేశాన్ని బాగుపరచుకుందాం లీగల్ వేలో ఆ తర్వాత చూసినట్లయితే ఉదయం టైం ఎడ్యుకేషన్ ఎవరికి ప్రజెంటేషన్ మీకు ఓకే అయిన వాళ్ళకి ఎడ్యుకేషన్ ఈజ్ అవసరం సో మై డియర్ ఫ్రెండ్స్ ఒకవేళ కనుక మీరు ప్రైమ్ మెంబర్ అయినందుకు ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ తీసుకోకపోయినా ఈరోజు ప్రజెంటేషన్కి వచ్చారు కాబట్టి మీరు ప్రైమ్ మెంబర్ అయినందుకు మీకు లైఫ్ టైం సేవింగ్స్ ఉంది ఇక్కడ యాప్ వాడుకోవడం ద్వారా ఒక కుటుంబానికి పదహారు వేల ఏడు వందల ముప్పై ఒక క్యాష్ బ్యాక్ అయింది ఇయర్లీ సో ఈ అమౌంట్ పిల్లల ఫీజులకు పండగకి బట్టలకు మీరు యూజ్ చేసుకోవచ్చు యాజ్ ఏ యూజర్గా ఎండు యూజర్కు నష్టం లేని సిస్టమ్ భారతదేశంలో మొట్టమొదటిసారి నెక్స్ట్ మనీ తీసుకొచ్చింది దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ సైన్ అప్ చేసుకొని కూడా ప్రైమ్ మెంబర్ కాకపోయినప్పటికీ సైన్ అప్ చేసుకోవచ్చు మనం సైన్ అప్ చేసుకొని కూడా మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా నుంచి మీరు క్యాష్ బ్యాక్ కూడా చేసుకోవచ్చు అదే విధంగా మీరు పని చేసినట్లయితే దాన్ని ప్రమోట్ చేసినట్లయితే మీరు ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ సైన్ అప్ చేయాలనుకున్నప్పుడు మీకు ఎవరైతే రెఫర్ చేశారో అతని ఒక యూజర్ నేమ్ తీసుకోండి ఆ తర్వాత ఫస్ట్ స్టెప్లో ఇవ్వండి ఆ తర్వాత మీరు పక్కన చెక్ ఆప్ ఓపెన్ చేయండి అక్కడ మీ పేరు అతని పేరు ఆ తర్వాత అతని యూజర్ నేమ్ మొబైల్ నెంబర్ చెక్ చేయండి ఆ తర్వాత రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్ మూడో స్టెప్లో మెయిల్ ఐడి నాలుగో స్టెప్లో యూజర్ నేమ్ ఐదో స్టెప్లో మీ పాన్ కార్డు పైన ఉన్న పేరు ఆరో స్టెప్లో మేము ఉండాలి సో సైన్ అప్ ఇస్ వెరీ ఈజీ సో సైన్ అప్ చేసుకున్న వ్యక్తి సేవింగ్ చేసుకోవచ్చు రేపు మార్నింగ్ సెషన్ మీరు మర్చిపోకండి ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ సెషన్ మీరు కంపల్సరీ అటెండ్ కాండి మరి ఫ్రీ సైన్ అప్ చేసుకున్న వ్యక్తికి డబ్బులు ఎలా పొదుపు చేసుకోవచ్చు మూడు కోట్ల రూపాయల ఇన్కమ్ ఎలా చేయొచ్చు ప్రైమ్ మెంబర్షిప్ కాకుండా ఎలాంటి బ్రహ్మాండమైన అవకాశం ఉంది లీగల్ గా రేపు సెషన్ లో మీరు చూస్తారు మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత పార్ట్ టూ సెషన్ మీన్స్ ప్రైమ్ మెంబర్షిప్ ప్రైమ్ మెంబర్షిప్ అయినప్పుడు పాన్ కార్డ్ కంపల్సరీ ఇది కంపెనీ రూల్స్ కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత మన బ్లడ్ రిలేషన్ యాడ్ చేసుకుంటాం పేమెంట్ కూడా మనము ఎవరికి ఇవ్వము ఎక్కడ కూడా మనీ అనేది ఇక్కడ దారి తప్పడానికి అవకాశమే లేదు కంపెనీకే డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ వాట్సాప్ వాలెట్ నొక్కగానే మీకు యాడ్ మనీ వస్తుంది యాడ్ మనీ టచ్ చేయగానే మీకు సెవెంటీన్ సెవెంటీ ఉంటుంది సెవెంటీన్ సెవెంటీ టచ్ చేయగానే మీకు అక్కడ గేట్వే ఓపెన్ అవుతుంది మీకు డబ్బులు ఎక్కడ ఉన్నాయి పేటీఎంలో ఉన్నాయా గూగుల్ పేలో ఉన్నాయా ఆన్లైన్లో ఉన్నాయా మీకు క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా మీరు డబ్బులు తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ తర్వాత రైట్ సైడ్ ప్లస్ మార్క్ నొక్కినట్లయితే అప్గ్రేడ్ వస్తుంది అప్గ్రేడ్ తర్వాత అప్గ్రేడ్ నవ్వు ఉంటుంది తర్వాత మార్క్ వస్తుంది సో మై డేర్ ఫ్రెండ్స్ పార్ట్ వన్ సెషన్ ద్వారా మీరు పని చేయవచ్చు పార్ట్ టూ సెషన్ ద్వారా పని చేయవచ్చు అది మీరు ఎడ్యుకేషన్ పని డబ్బు సంపాదించాలి అనుకుంటే నో లేకుంటే ఫ్రెండ్స్ మీరు ఈరోజు ప్రజెంటేషన్కి వచ్చారు కాబట్టి మీరు ప్రైమ్ మెంబర్ అయ్యి కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఛాయిస్ ఇస్ ఇన్ యువర్ ఆండ్స్ సో మైడర్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు మీరు రావడానికి కాలకులైనటువంటి మీ సీనియర్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా రోజు సెషన్ పైన మీకు ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు ప్రజెంటేషన్ ఈజ్ ఓవర్ ఫ్రెండ్స్ మీరు ఓకే అనుకుంటే రేపు మార్నింగ్ సెషన్లో మీ సీనియర్ మీకు ఒక వన్ అవర్ తర్వాత మీటింగ్ ఐడి ఇస్తారు మీరు ప్రజెంటేషన్ సెషన్లో ఎడ్యుకేషన్ సెషన్లో తీసుకోవచ్చు ఆ తర్వాత మీరు తీసుకున్నటువంటి ఎడ్యుకేషన్ తర్వాత మీరు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే డెఫినెట్గా మీరు బికమ్ ఏ కోర్పతి ఇన్ లీగల్ వే సో మై డియర్ ఫ్రెండ్స్ ఎవరు ఆయన ట్రైట్ చేయలేదండి కాబట్టి మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా రేపు ఉదయం ఆరు యాభై ఐదు లైవ్ ఎడ్యుకేషన్లో మనం కలుసుకుందాం అప్పటి వరకు సెలవు అందరికీ గుడ్ నైట్ శుభరాత్రి